ఎంతో ఆనందాన్ని వెతుక్కున్నాను. నందిత, యు ఆర్ బోర్న్ ఫర్ మీ. నువ్వు ఇవ్వబోయే సర్ప్రైజ్ నేను లేకుండా చేస్తాను. హలో నంద. శేషు, ఇక్కడ పేపర్ వర్క్ జరుగుతూనే ఉంది. నేను నీకు కాల్ చేద్దామనే అనుకున్నాను. శేషు, నేను ఇప్పుడు రోమింగ్ లో ఉన్నాను. నేను ఇప్పుడు షార్జా నుంచి దుబాయ్కి వెళ్తున్నాను. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే నీకు కాల్ చేస్తాను. ఎంతైంది? తలపై తగిలిన దెబ్బ కంటే తను నా గుండెపై కొట్టిన దెబ్బే పెద్దది. సర్జరీ జరిగిన 2 నెలల తర్వాత నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. కానీ దాని తర్వాత తనలో ఒక చిన్న డిస్టర్బెన్స్, ఒక సైకిక్ డిజార్డర్, ఐ డోంట్ నీడ్ టు కాల్ ఇట్. ఆ తర్వాత 6 నెలలు నేను ఒక మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను. ఏంటి భయపడ్డావా? భయపడ్డావు? నేనెందుకు సూసైడ్ చేసుకుంటాను? తనేగా నన్ను చీట్ చేసింది. అయితే తనే తనే చావాలి. షీ హాస్ టు డై. హలో 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 హలో, ఎక్కడికి నేరుగా వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? అబ్బాయిలు. అబ్బాయిలా? అయినా అబ్బాయిలు కావాలంటే ఏ రెస్టారెంట్కో బార్కి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్కి వెళ్ళి గట్టిగా హాఫ్ బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనెందుకు కరవాలి? ఓ, మీకు మాట్లాడక రావట్లేదు సార్. ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా? ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా?